హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నోటిఫికేషన్ చూసినట్టయితే డిప్లొమా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన విద్యార్థులకి ఇది గొప్ప అవకాశం అని చెప్పవచ్చు కోల్ మైనింగ్ హెడ్ క్వార్టర్స్ సంబంధించి ముఖ్యంగా ఆ యొక్క అండర్లో ఉన్న అంటే కోల్ మైనింగ్ యొక్క అండర్లో ఉన్న ఎన్టీపీసీ లిమిటెడ్కి సంబంధించి జాబ్స్ నోటిఫికేషన్ అనేది వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకునే ముందు మీరు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీవీఎం అప్డేట్స్ పక్కనే ఉన్న గంట సింబల్ అనేది క్లిక్ చేస్తే మేము అప్డేట్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ నోటిఫికేషన్ మీ యొక్క మొబైల్కి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనం పర్టికులర్గా చూసినట్టయితే ట్రైనింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే దీనికి సంబంధించి ట్రైనింగ్ అనేది కేవలం టూ ఇయర్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది అదేవిధంగా ప్రతీ నెల ఇరవై నాలుగు వేల చొప్పున మీకు రెండు సంవత్సరాల పాటు వాళ్ళు చెల్లించడం జరుగుతుంది దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ అదేవిధంగా కేటగిరీస్ అనేది వాళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది అంటే ప్రతి నెల ఇరవై నాలుగు వేల చొప్పున మొత్తం రెండు సంవత్సరాలు ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసినట్టయితే డిస్ప్లైన్ అండ్ క్వాలిఫికేషన్ మైనింగ్ క్యాటగిరీ సంబంధించి ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమాలోని మైనింగ్ లేదా మైనింగ్ లేదా మినీ సర్వేయింగ్ మెయిన్ సర్వేయింగ్లోని ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి అంటే డిప్లొమా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి దాంతోపాటు డెబ్బై శాతం మార్కులతో పాస్ అయి ఉండాలని వారు చెప్పడం జరిగింది ఎలక్ట్రికల్ కేటగిరీ చూసినట్టయితే త్రిబులి ఎవరైతే ఉంటారో అంటే డిప్లొమాలోని త్రిబులి ఎవరైతే చేసి ఉంటారో వారు తప్పనిసరిగా డెబ్బై శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అని వారు చెప్పడం జరిగింది మెకానికల్ కేటగిరీ చూసినట్టయితే మెకానికల్ లేదా ప్రొడక్షన్ కేటగిరీలోని డిప్లొమా కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అంటే డిప్లొమాలోని మెకానికల్ లేదా ప్రొడక్షన్ బ్రాంచ్ ఎవరైతే ఉంటారో బోత్ ఆర్ ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది వీరు మాత్రం డెబ్బై శాతం మార్కులతో పాస్ అవ్వాలని వారు చెప్పడం జరిగింది మెయిన్ సర్వే కేటగిరీ చూసినట్టయితే ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమాలోని మెయిన్ సర్వే లేదా మెయిన్ సర్వే లేదా మైనింగ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి డెబ్బై శాతం మార్కులతో పాస్ అవ్వాలని వారు చెప్పడం జరిగింది ఎలిజిబిలిటీ దానికి సంబంధించిన వివరాలను చూసినట్టయితే తప్పనిసరిగా సరే వారు పాస్ అయిన సర్టిఫికేట్లు అనేది తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు డెఫినెట్గా సరే ఒరిజినల్ సర్టిఫికేట్లు అనేవి మనం వాళ్ళకి చేపట్టాల్సి ఉంటుంది దాంతోపాటు నెంబర్ ఆఫ్ ది పోస్ట్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అంటే ఇక్కడ పోస్ట్లు అనేది వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు కానీ దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది వాళ్ళు చెప్పడం జరిగింది సెలక్షన్ ప్రాసెస్ హెల్త్ స్టాండర్డ్ అనేది చూసినట్టయితే అంటే ఇక్కడ హెల్త్ స్టాండర్డ్ అని చెప్పి వాళ్ళు టెస్ట్ సెంటర్స్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది అంటే హెల్త్ పరంగా ఎటువంటి ఇష్యూస్ లేవని చెప్పి మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేదా ప్రైవేట్ హాస్పిటల్ కానీ వెళ్ళినట్టయితే వాళ్ళొక సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాడిగరీ ఎవరైతే ఉన్నారో నాన్ క్రిమినలేయర్ ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా మీరు చెప్పిన ప్రతిదీ కూడా పాటించాల్సి ఉంటుంది మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ హెల్త్ పరంగా ఎటువంటి యూజ్ హెల్త్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవని చెప్పి దానికి సంబంధించిన సర్టిఫికేట్ అదేవిధంగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మనం పట్టుకెళ్లాల్సి ఉంటుంది దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా ఇన్ఫర్మేషన్ అనేది వారి యొక్క వెబ్సైట్లో అనేది ఇవ్వడం జరిగింది ఆ యొక్క వెబ్సైట్ లింక్ అనేది చూసినట్టయితే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్టీపీసీ కెరీర్స్ డాట్ నెట్ అని వెబ్సైట్ని లాగిన్ అయినట్టయితే దీనికి సంబంధించి మరిన్ని ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ రావడం జరుగుతుంది హౌ టు అప్లై అంటే అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలి దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా వారు చెప్పడం జరిగింది ఈ యొక్క క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉంటుందో వారు తప్పనిసరిగా అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చేయాల్సి ఉంటుందని వారు మనకి చెప్పడం జరిగింది సెకండ్ పాయింట్ చూసినట్టయితే జనరల్ కేటగిరీ ఓబీసీ ఎకనామికల్ వేకర్ సెక్షన్స్ ఈ యొక్క మూడు కేటగిరీ చెందిన అభ్యర్థులు తప్పనిసరిగా అప్లికేషన్ ఫీజు అనేది మూడు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది అప్లై చేసిన తర్వాత మీకు అక్కడ కంప్లీట్ అయినట్టు వస్తుంది అంటే మీ యొక్క ఫీజు అనేది కంప్లీట్ అయి వచ్చిన తర్వాత ఆ యొక్క ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి లేదా స్క్రీన్షాట్ అనేది తీసుకోవాలని వారు చెప్లో జరిగింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాటగిరీ ఫిమేల్స్ అంటే లేడీస్ కానీ ఎక్స్ మ్యాన్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కానీ ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో వీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అక్కర్లేదని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి ఇక్కడ మన కింద చూసినట్టయితే నోట్ అనేది చూసినట్టయితే ఎవరైతే ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది కంప్లీట్గా పే చేశారో వాళ్ళు తప్పనిసరిగా సరే మనకు అక్కడ స్లిప్ అనేది రావడం జరుగుతుంది అండ్ అప్లికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఫామ్ అనేది జనరేట్ అవుతుంది పేమెంట్ అని సబ్మిట్ అని రావడం ఆ యొక్క స్క్రీన్ స్క్రీన్షాట్ కానీ లేదా డౌన్లోడ్ కానీ చేసుకోవాలి అది దాంతోపాటు మీ యొక్క ఫోటో మీ యొక్క సిగ్నేచర్ తప్పనిసరిగా ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు అప్లై చేయాల్సి ఉంటుందని వారు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరూ అదే అదేవిధంగా ఈ యొక్క ప్రాసెస్ అంతా మనకి ఆన్లైన్లోనే జరుగుతుందని వారు చెప్పడం జరిగింది దానికి సంబంధించి వెబ్సైట్ అనేది చూసినట్టయితే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్టీపీసీ కెరియర్స్ డాట్ నెట్ అనే వెబ్సైట్ లాగిన్ అయినట్టయితే మీరు ఈజీగా అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అదేవిధంగా తప్పనిసరిగా కూడా మీరు డైలీ యూజ్ చేసే ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క అప్లికేషన్ అప్లై చేసిన అభ్యర్థుల్లోని వారు కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి ఎవరైతే క్వాలిఫై అవుతారో వారి యొక్క మేల్కి ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అనేది పంపించడం జరుగుతుంది ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి మీ యొక్క మేల్కి పంపించడం జరుగుతుంది అలాట్మెంట్ ఆర్డర్ అనేది అదేవిధంగా దీనికి సంబంధించి డేట్ అనేది చూసినట్లయితే అప్లికేషన్ అనేది ఇరవై మూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై మనకు అందుబాటులోకి వస్తుంది అంటే నవంబర్ నెలలోని ఇరవై మూడో తారీఖుని మనకి యొక్క అప్లికేషన్ అనేది అందుబాటులోకి వస్తుంది ఈ యొక్క అప్లికేషన్ యొక్క చివరి తేదీ చూసినట్టయితే పన్నెండో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై వరకు మనకు అప్లికేషన్ అనేది అందుబాటులో ఉంటుందని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఎవరికైనా అప్లికేషన్ అనేది మీ యొక్క మొబైల్లో చేసుకోవడానికి వీలుగా లేకపోనా లేదా మీకు తెలియకపోనా మీ యొక్క దగ్గరలో ఉన్న నెట్ సెంటర్స్ కానీ ఇంటర్నెట్ కానీ వెళ్ళి మీరు అప్లికేషన్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చని వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్ట్లో పెట్టడం జరుగుతుంది డైరెక్ట్గా ఓపెన్ చేస్తే దీనికి సంబంధించిన వెబ్సైట్ అయినా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత అందులోని కెరీర్స్ అనే నేమ్ ఉంటుంది అక్కడ క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన మరిన్ని ఇన్ఫర్మేషన్స్ లేదా కొత్త కొత్త జాబ్ అప్డేట్స్ కూడా వాళ్ళకి సంబంధించినవి అక్కడ రావడం జరుగుతుంది అదేవిధంగా మా యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీవీఎం అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో